ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. సిబిఐ ఈడీ కేసుల్లో ఈ నెల 23 వరకు ట్రయల్ కోర్టు కవితకు జుడిషియల్ కస్టడీ విధించింది. ఇవాళ కవితను అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జుడిషియల్ కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై 2 మే తీర్పు వెల్లడించనుందని కోర్టు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531379000430453. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. సిబిఐ ఈడీ కేసుల్లో ఈ నెల 23 వరకు ట్రయల్ కోర్టు కవితకు జుడిషియల్ కస్టడీ విధించింది. ఇవాళ కవితను అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జుడిషియల్ కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై 2 తీర్పు వెల్లడించనుంది కోర్టు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. అయితే ఈ రోజు కవిత బిగ్ డీల్ చెప్పాలి, ఎందుకంటే ఒకవైపు ఈడీ బెయిల్ ఫీజు కూడా ఉంది రాబోతుంది, అలాగే ఆమెకు ఈ రోజు జుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. మరి ఆమెను కోర్టుకి ఈ రోజు తీసుకురాబోతున్నారు, వర్చువల్ గా ఆమెని హాజరుపరుస్తారు, హాజరుపరిచి కేసును విచారిస్తారు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజ. మరి బెయిల్ విషయంలో ఒక సిబిఐ బెయిల్ ఏమో 2 రిజర్వ్ అయింది, ఈడీ కేసులో బెయిల్ ఏమో ఈ రోజు మధ్యాహ్నం తీర్పు ఇవ్వబోతున్నారు. అలాగే ఆమె జుడిషియల్ కస్టడీకి సంబంధించి కూడా ఈ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా స్ట్రాంగ్ గా వాదనలు తీసుకున్నారు కరెక్ట్ బెయిల్ ఇవ్వద్దు అని. మరి ఆమె 2 రీజన్స్ చూపిస్తున్నారు. ఒకటి తనకి అనారోగ్య కారణంగా తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక రీజన్ చూపిస్తున్నారు. మరి లోన్స్ లో బెయిల్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి సిబిఐ ఈడీ గట్టిగా వాదించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా అనారోగ్య రీజన్స్ తో బెయిల్కి అప్లై చేసినప్పుడు డాక్టర్స్ తో వైద్యం చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక వైద్యం విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే కవితకి జైలు బయట హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెకు బెయిల్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.